సార్ అందరికీ నమస్కారం. నేను ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ భీమ్గల్ నవోదయ సెంటర్ నందు సిఎస్గా అలౌడ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మా సెంటర్లో మొత్తము 129 మంది విద్యార్థులను కేటాయించడం జరిగింది. మరి ఈ 129 మంది విద్యార్థులలో తెలుగు మీడియం వాళ్ళు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బోత్ మీడియాస్ ఉన్నారు. మరి మన కరోనా నామ్స్ ప్రకారము మాకు ఆల్రెడీ మీటింగ్లో చెప్పడం జరిగింది. కరోనా నామ్స్ను పాటిస్తూ రూమ్కు కేవలం 12 మంది విద్యార్థులను మాత్రమే తీసుకొని మొత్తము 11 రూమ్లలో విద్యార్థులందరినీ అడ్జస్ట్ చేయడం జరిగినది. మరి ఈ 11 రూమ్లకి 12 మంది ఇన్సులేటర్లను తీసుకోవడం జరిగినది. అట్లాగే ప్రతి రూములో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క బెంచ్ పైనే తీసుకుంటూ సామాజిక దూరం కూడా పాటించడం జరిగినది. విద్యార్థులకు సంబంధించి మరి ఇన్సులేటర్స్కి కూడా అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. మరి అట్లాగే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీస్ కానీ మరి మన హాస్పిటల్స్ ఏఎన్ఎంస్ గారికి కూడా వారు కూడా అందుబాటులో ఉన్నారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగినది. మరి అందరూ కూడా ఇన్సులేటర్స్ కూడా సకాలంలో హాజరు కావడం జరిగినది. టైమింగ్స్ వచ్చేసరికి మనకి నవోదయ ఎగ్జామ్స్ టైమింగ్స్ వచ్చేసరికి యాక్చువల్లీ 11:30 to 1:30 సార్, 2 అవర్స్. కానీ మనము విద్యార్థులను 10:45 లోపలికి పంపించడం జరుగుతుంది. వారికి 11:50 to 11:30 వరకు పేపర్ రీడింగ్కు టైం ఇవ్వడం జరుగుతుంది. 11:30 to 1:30 వరకు యాక్చువల్లీ ఎగ్జామ్ షెడ్యూల్. ఇది సార్ నవోదయ ఎగ్జామ్ విధానం. గర్ల్స్ హై స్కూల్ భీమ్గల్లో నేను సిఎల్ఓగా పనిచేస్తున్నాను. నా పేరు ఏ రమేష్. నేను జెడ్పిహెచ్ఎస్ బడా భీమ్గల్ గేటెడ్ హెడ్ మాస్టర్ను. ఈ సెంటర్కు 129 మంది పిల్లల్ని కేటాయించడం జరిగింది. ఈ సెంటర్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. అయితే ఇన్విజిలేటర్లందరినీ కూడా 10:45 రూములకు పంపించడం జరిగింది, వాళ్ళకి సంబంధించిన వర్క్ తీసుకోవడానికి. పిల్లలందరినీ కూడా మరి 11 గంటలకు లోపలికి ఎంట్రీ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి 11:30 నుంచి 1:30 వరకు వీళ్లకు పరీక్ష కొనసాగుతుంది. డిజేబుల్డ్ స్టూడెంట్స్ ఉంటే 40 నిమిషాలు వాళ్ళకు ఎక్కువ సమయం ఇవ్వాలా, కానీ మా సెంటర్లో డిజేబుల్డ్ స్టూడెంట్స్ మాత్రం ఎవరు కూడా లేరు సార్. థ్యాంక్ యూ.